నిజంపేట మండల కేంద్రంలోని పలు ఎరువులు మరియు విత్తనాల దుకాణాలను వ్యవసాయ అధికారి సతీష్, స్థానిక ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తనిఖీ చేశారు. దుకాణంలోని పలు రికార్డులను, ఎరువులు, విత్తనాలకు సంబంధించిన బిల్లులను వారు పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి సతీష్, స్థానిక ఎస్ఐ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, రైతులు ఎవరు కూడా గ్రామాలలో తిరుగుతూ విత్తనాలు విక్రయించిన వారి దగ్గర విత్తనాలు కొనుగోలు చేయకూడదని రైతులకు సూచించారు. వర్షాకాలం పంటలు వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని, కాబట్టి విత్తనాలు కొనుగోలు చేసే ముందు వాటి వర్షాకాలం పంటలు వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని, కాబట్టి విత్తనాలు కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యతను తెలుసుకొని కొనుగోలు చేయాలని వారు తెలిపారు. వ్యాపారస్తులు ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వ్యాపారస్తులను హెచ్చరించారు. రైతులు దుకాణాలలో ఎరువులు, అదేవిధంగా విత్తనాలు కొనుగోలు చేస్తే వాటికి సంబంధించిన రసీదులు జాగ్రత్తగా కాపాడుకోవాలని, రైతులు కూడా వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలు వేసుకోవాలని, అదేవిధంగా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు. వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు అన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు గ్రామాలలో తిరిగి సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారు తెలిపారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారితో పాటు స్థానిక ఎస్ఐ ప్రకాష్ గౌడ్, పోలీసు సిబ్బంది కనకయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. సో ఈ బీటూతో ఇది మనం కన్సంప్షన్ చేసుకోవాలి, తినేది కాదు కాబట్టి వాళ్ళ దీంట్లో బ్యాక్టరీ ఉన్న కారణం అని చెప్పి ఆ మధ్య ఒకసారి బ్రింజాలు కూడా వంకాయ మొత్తం లాగడం ఏమవుతుంది విత్తనాలు మన కల్తీ విత్తనాలు ఏవైతే స్టూడియో సీడ్ ఉన్నాయో ఆ కల్తీ విత్తనాలు అమ్మకుండా ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఈరోజు మండల వ్యవసాయాధికారి అయిన నేను, తర్వాత మన గౌరవ ఎస్ఐ గారు మనం ఈరోజు షాపులని విజిట్ చేయడం జరిగింది. అలాగే షాపు యజమానులకు కూడా ఏవైతే కల్తీ విత్తనాలు ఉన్నాయో అటువంటిని వీళ్ళు కూడా అమ్మకుండా, రైతులు కూడా కొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఏవైతే విలేజ్లలో కూడా మనకు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి విత్తనాలు అమ్మితే కూడా రైతులందరికీ అవి తీసుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కల్తీ విత్తనాలు తీసుకొని తీరా పంటకాలం వచ్చేసరికి పూత పిందె రాకపోవడం వల్ల చాలా రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా జరుగుతున్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా మనము ఈ ప్రైవేట్ డీలర్ షాపులన్నిటికీ ముందు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే విత్తనాలు కొని రసీదుని జాగ్రత్తగా పొందుపరుచుకోవాలని తెలపడం జరిగింది. నిజాంపేట ఎస్ఐగా నేను మరియు మా మండల వ్యవసాయ అధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ అయిన సతీష్ గారు నిజాంపేట మండలం ఉన్నటువంటి 4 ఫెర్టిలైజర్ షాప్స్ను తనిఖీ చేయడం జరిగింది. దానిలో ఉన్నటువంటి స్టాక్ ఫైల్స్ మరియు ఇతర మెటీరియల్ను కూడా మేము గమనించడం జరిగింది. దీనిలో భాగంగా ఫెర్టిలైజర్ షాప్ యజమానులకు మేము తెలియజేసింది ఏమనగా, నకిలీ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మండలంలో ఉన్న రైతులకు కానీ చుట్టుపక్కల గ్రామాల వేరే మండల రైతులకు కానీ అమ్మవద్దని, అటువంటి వాటిని అమ్మినట్టయితే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే కోర్టుకు పంపించి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఫెర్టిలైజర్ షాప్ యజమానులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి రైతులు కూడా వాళ్ళకి ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్టుగా ఏదైనా సమాచారం వచ్చినట్టయితే వెంటనే స్థానిక పోలీసుల మీద మాకు తెలియజేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.